ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో ఉన్న మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీలకు ఏ మున్సిపాలిటీ దక్కిందనే వివరాలు మనకు అందించేందుకు మా ప్రతినిధి యుగంధర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యుగంధర్ చెప్పండి, అక్కడ ఫలితాలు ఎలా కనిపిస్తున్నాయి? శ్రీకాకుళం జిల్లాలోని 4 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరిగినాయి. ఇచ్చాపురం, తలాస, ఆమదలవలస, పాలకొండ మున్సిపాలిటీలకు జరిగినాయి. దీంట్లో చూసుకున్నట్టు 4 మున్సిపాలిటీలు, 2 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా టీడీపీకి 2 మున్సిపాలిటీలు దక్కే అవకాశం కనిపిస్తుంది. తొలుత ఆంధ్రప్రదేశ్ నియోజక మున్సిపాలిటీకి వచ్చినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 వార్డులు దక్కినాయి. టీడీపీకి 8 వార్డులు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 2 వార్డులు, కాంగ్రెస్ అభ్యర్థులకు 3 వార్డులు దక్కినాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. అందువల్ల ఇక్కడ 23 వార్డులుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 12 వార్డుల్లోను మిగతా 8 వార్డుల్లో టీడీపీ, 3 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాడీ ఫామ్ చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రెండో విషయానికి వచ్చేసినట్టు ఇచ్చాపురం మున్సిపాలిటీకి వచ్చినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వార్డుల్లో గెలుపు సాధించింది. టీడీపీ 8 వార్డుల్లో, ఇండిపెండెంట్ 2 వార్డుల్లో ఆధిక్యత కనిపించింది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక తలాస మున్సిపాలిటీకి వచ్చినట్టయితే ఇక్కడ 17 స్థానాల్లోనే టీడీపీ ముందంజలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లోనే గెలుచుకొని గట్టి ఫైట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాలకొండ మున్సిపాలిటీకి వచ్చినట్టయితే టీడీపీ 12 స్థానాల్లోనూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లోనూ, ఇండిపెండెంట్ 5 స్థానాల్లోనూ గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్ తాలూకా ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు ఉన్న ఫలితాలను బట్టి చూస్తున్నట్టయితే టీడీపీ ముందంజలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. శ్రీరామ్ యుగంధర్, అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కనీసం మినిమం సీట్స్ కూడా ఎక్కడ వచ్చినట్టుగా కనిపించట్లేదు శ్రీకాకుళంలో. కనీసం పోటీ కూడా రాలేదు. ఇక్కడ ఉన్న ఓటింగ్ శాతం కూడా చూసినట్టయితే కొన్ని చోట్ల 1% మాత్రమే పడినాయి, కొన్ని చోట్ల 2.5% వరకు కొన్ని చోట్ల చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద తీసుకున్నట్టయితే 3% కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీ పోలేనట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలో కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ఇది క్యాస్ట్ సిచ్యువేషన్స్ ఉన్న బట్టి దానికి ఎమ్మెల్యే స్వయంగా ఆయన కుమార్తెనే అక్కడ పోటీలో దింపడం వలన అక్కడ 3 స్థానాలు కనీసం అతి కష్టమేగా కనీసం చేస్తుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గా మనం అర్థం చేసుకోకూడదు. కేవలం అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల తాలూకు వ్యక్తిత్వం మీద ఆధారపడి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓట్ మనం చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ గంధర్.